సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మధ్య ఇంకా సయోధ్య కుదరలేదా? అంటే అవుననే సమాధానం వస్తోంది. పెద్ద ఆయనను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయకుండా బుజ్జగించిన కాంగ్రెస్ అధిష్టానం ఇద్దరూ కలిసి పనిచేసుకోవాలని చేసిన సూచనలు ఆచరణలో కనిపించడం లేదు. జగిత్యాల హస్తం పార్టీ రాజకీయం హస్తిన వరకు చేరిన ఆ ఇద్దరి మధ్య ఇంకా గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది. అభిప్రాయ భేదాలు, ఆధిపత్య ధోరణితోనే ఆ ఇద్దరు నేతలు ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తున్నారు. జగిత్యాల పట్టణంలో బోనాల జాతర సందర్భంగా ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీలు తొలగించడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాలలో ఉండనిస్తారా లేదా అంటూ ఆ సీనియర్ నేత చేసిన కామెంట్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఆ ఫ్లెక్సీల తొలగింపునకు అసలు కారణం జీవన్ రెడ్డి ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీలో పార్టీ మారి వచ్చిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఫోటో లేకపోవడమే కారణమన్న వాదనలు వినిపించాయి. దానిపై జీవన్ రెడ్డి ఘటన జరిగిన స్పాట్కు వచ్చి అధికారులపై, మున్సిపల్ అధికారులపై ఫైర్ అయ్యారు. కలెక్టర్కు కంప్లైంట్ చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. అయితే అసలు కారణం అది కాదని, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీల్లో మున్సిపల్ ఉద్యోగి ఫోటో ఉందన్న కారణంగానే వాటిని తొలగించాల్సి వచ్చిందని మున్సిపల్ యంత్రాంగం చెప్పుకొచ్చింది. ఆ విషయం అధికారులు జీవన్ రెడ్డి దృష్టికి తీసుకువస్తే ఆ ఉద్యోగి ఫోటో వరకు తీసేయాలి కానీ ఫ్లెక్సీ తొలగించడం ఏంటంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అక్కడితో వివాదం సద్దుమణిగిందని అందరూ భావించారు. అయితే తాజాగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా పట్టణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో వారిద్దరి మధ్య గ్యాప్ మరోసారి ఫోకస్ అయింది. పట్టణంలో సంజయ్ వర్గం ఏర్పాటు చేసిన చాలా ఫ్లెక్సీల్లో కేవలం ఎమ్మెల్యే ఫోటో మాత్రమే ముద్రించగా కొన్నింటిలో మాత్రం జీవన్ రెడ్డి ఫోటో ఏర్పాటు చేశారు. దీంతో ఇద్దరు ముఖ్య నేతల మధ్య ఇంకా సయోధ్య కుదరలేదన్న చర్చ జగిత్యాలలో సాగుతుంది. 1983 నుంచి జగిత్యాలలో ఎమ్మెల్యేగా 6 సార్లు గెలిచారు జీవన్ రెడ్డి. మొదటిసారి ఇండిపెండెంట్ గా గెలిచిన ఆయన తరువాత కాంగ్రెస్ నే అంటుపెట్టుకుని జగిత్యాలలో పార్టీకి పెద్ద దిక్కుగా మారారు. అలాంటి ఆయనపై గత 2 ఎన్నికల నుంచి డాక్టర్ సంజయ్ కుమార్ కారు గుర్తుతో గెలుస్తున్నారు. అలా నిన్న మొన్నటి వరకు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న ఈ నేతలు ఇప్పుడు ఒక గూటికి కిందకు చేరినా వారి మధ్య అభిప్రాయ భేదాలు అలాగే ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఆ కారణంగానే ఇద్దరు నాయకులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా నడుచుకుంటున్నారంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్తో చర్చలు జరిపిన కాంగ్రెస్ అధిష్టానం స్థానిక నాయకత్వానికి చెప్పకుండానే పార్టీలో చేర్చుకున్న తీరు స్థానికంగా హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై కీనుక వహించిన ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డిని సముదాయించేందుకు మంత్రి శ్రీధర్బాబు రంగంలోకి దిగినా ఆయన ససేమీరా అన్నారు. చివరకు శ్రీధర్బాబు అధిష్టానంతో చర్చించి జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు చొరవ తీసుకోవాలని కీలక నేతల దృష్టికి తీసుకెళ్లారు. తన పదవికి రాజీనామా చేయాలన్న యోచనకు వచ్చిన జీవన్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించిన ఏఐసీసీ పెద్దలు ఆయనతో మాట్లాడి సంజయ్ చేరికపై ఒప్పించగలిగారు. జగిత్యాల కాంగ్రెస్ పంచాయతీ టీకప్పులో తుఫాన్ ఏర్కొన్నారు. అయితే ప్రస్తుతం పట్టణంలో నెలకొన్న పరిణామాలు మాత్రం ఇద్దరు నేతల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉందన్న సంకేతాలను ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత జగిత్యాలకు వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తన పనిలో తాను మునిగిపోయారు తప్ప సీనియర్ నేత జీవన్ రెడ్డిని కలిసేందుకు మాత్రం ప్రయత్నించలేదు. దీంతో ఆయన తన వర్గంతో సెపరేట్ గా ఉండాలని నిర్ణయించుకున్నారన్న భావన స్థానికంగా వ్యక్తమవుతుంది. జన్మదినం సందర్భంగా అయినా వీరిద్దరి మధ్య సయోధ్య కుదురుతుందని భావించినప్పటికీ అలాంటి సానుకూల వాతావరణం మాత్రం జగిత్యాలలో కనిపించడం లేదు. దీంతో జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో అసలేం జరుగుతుంది అన్న చర్చ అటు పార్టీ కేడర్లో, ఇటు ద్వితీయ శ్రేణి నాయకుల్లో సాగుతుంది. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ కు ఫుల్ స్టాప్ పెట్టనట్టయితే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తలెత్తుతాయన్న ఆందోళన వ్యక్తమవుతుంది. మరి ఆ 2 కత్తులను ఒకవరిలో ఎవరు ఇముడుస్తారో చూడాలి.